ఈరోజు మా ఫ్యామిలీకి వెరీ వెరీ స్పెషల్ డే. అక్నే నాగేశ్వరరావు గారు అవార్డు నాన్నకి ఎంతో వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్ అండ్ ఆ అవార్డు అమితాబ్ గారికి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు అనుకునేవారు హీ రెస్పెక్ట్స్ అమితాబ్జీ అ లాట్ అండ్ అమితాబ్ గారికి ఇవ్వాలి అని ఆయన మనసులో ఉండేది. ఈరోజు ఆయనకి ఇవ్వటం ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఐ థింక్ హీ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇప్పుడు నాన్నగారు అంటుండేవారు అన్నమాట, నేను ఉన్నా లేకపోయినా ఈ ఫంక్షన్ ఈ అవార్డులు ఇవ్వటం యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ అని. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే మా నాన్నగారికి మేము ఏమి తిరిగి ఇవ్వగలం. దిస్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ గివ్ బ్యాక్. మా ఫ్యామిలీ మొత్తం ఈ ఫంక్షన్ సక్సెస్ కావగాలని ఎంతో ట్రై చేసి యూఆర్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ లాట్ ఆఫ్ హిస్ గెస్ట్ హూ అడ్మైర్డ్ హిమ్ అండ్ హూ నానా రెస్పెక్టెడ్ విల్ బీ హియర్ టుడే. ఐ థింక్ ఇట్ విల్ బీ అ గ్రేట్ డే టుడే. థ్యాంక్ యూ. నేను ఎప్పుడన్నా నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నేను నాగేశ్వరరావు గారికి ప్రొడ్యూసర్ని, ఆయనతో 4 సినిమాలు తీశానని చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో ఒక లెజెండ్ అవార్డు ఇంకో లెజెండ్కి ఇవ్వటం వల్ల ఈ చల్లని సాయంకాలం ఆ మహనీయుడు అక్కినేని గారిని తలుచుకుంటాం అదృష్టంగా భావిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ 2006లో స్టార్ట్ చేసిన ఏఎన్ఆర్ అవార్డ్ అక్కినేని ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఈ ఇయర్ మనం అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వబోతున్నాం. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ స్టార్టింగ్ ది ఏఎన్ఆర్ అవార్డ్ బై తాతగారు వాజ్ హిజ్ ఎయిమ్ వాజ్ టు రికగ్నైజ్ talent and actors who have extensively contributed to Indian cinema. So the family is keeping it going and we'll always keep it going. Amitabh Bachchan ki year isthunnamandi, chaala santoshanga undi. Amitabh Bachchan garu Tatgar generation ke kaadu na generation kuda, you know, younger generation kuda ba inspire chesaru and he's a huge lesson for all of us as actors. So chaala santoshanga undi. Thank you. I think it's a great award for a great person. I think ANR Garu's services for the industry has been fantastic. It's for everybody to see. Not only that, having personally known him and the family, I feel very proud that this award is being done on his name in a very befitting manner. And it's great to have somebody like Amitabh Bachchan receive this award. It's fantastic and very proud to be part of the celebrations. Gopasabhini Chakuga Enjepedi. నా పదయాటవ నుంచి నాకు మంచి హితులు, శ్రేయభిలాషి స్నేహితులు. ముఖ్యంగా సుమారు 70 సంవత్సరాలుగా మా తండ్రి సర్దార్ కాసు వెంగళరెడ్డి గారికి, ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారికి ఎంతో ఆప్యాయతతో కూడుకున్నటువంటి మరి అనుబంధం సంబంధం కలిగినటువంటి వ్యక్తి. ఇక నటులుగా దేశంలోనే ఉత్తమమైనటువంటి నటులు, మంచి వ్యక్తి. ముఖ్యంగా నాకు రాజకీయాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ఆయన్నే అడుగుతుండేవాడిని. హీ యూస్ టు అడ్వైజ్ మీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై పొలిటికల్ కెరియర్. నా యూత్ కాంగ్రెస్ డేస్ నుంచి చివరి మంత్రి వరకు కూడా నేను అన్ని విషయాల్లో ఆయనతోనే మాట్లాడుతుండేవాడిని. మరి 90వ సంవత్సరం మేమందరం కలిసి ఎంతో గ్రాండ్గా ఆ రోజు పుట్టినరోజు చేసుకుని 100 సంవత్సరాలు నిండాలని, లాస్ట్లో మరి చాలామంది పెద్దలు వస్తున్నప్పుడు కొంతమంది ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన కూడా పాపం ఆ మాట అన్నారు. తన నోటి నుంచే మేమందరం ఆశపడ్డాం. కానీ దురదృష్టం, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అలాగనే మరొక మంచి వ్యక్తికి వాళ్ళు అవార్డు ఇవ్వటం అమితాబ్ బచ్చన్, దేశంలో తెలిసినటువంటి ఒక మంచి మహానటుడు. అలానే నటుడికి ఇవాళ ఈ అవార్డు ఇవ్వటం సముచితం. నాగేశ్వరరావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనసవాచ కోరుకుంటున్నాను. దశాబ్దాల అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని రసమయ సంస్థ ద్వారా నిర్వహించడం, అలాగే వారి పేరు మీద వివిధ రంగాల్లో ముఖ్యంగా కళారంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన వారికి ఆ పురస్కారాలు అందచేయటం అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాలని ప్రతిసారి చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన పాల్గొనే ప్రతి కార్యక్రమంలో కూడా వ్యాఖ్యాతగా ఉంటూ నేనెంతో అనుభూతికి లోనయ్యాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి స్వర్ణ కంకణాన్ని కూడా నేను, వారు అమరులై వెళ్ళిపోవడానికి ముందు సంవత్సరమే వారి
స్వహస్తాల మీదుగా అందుకోవటం నాకు ఒక మనసులో చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఇంతకే వన్నె తెచ్చిన మనిషి, ఆయన యంగ్ వయస్సు నుంచి కూడా చనిపోయే వరకు కూడా చాలా సంతోషాన్ని ప్రజలందరికీ పంచిపెట్టారు. ఆయనకి జబ్బు ఉన్నది తెలిసినా కూడా దానికి లెక్క చేయకుండా చాలా వరకు ప్రజల కొరకు వాళ్ళకి ఆనందం పంచేదానికి ఎంతో చేశారు. చాలా మంచి మనిషి. ఆయన యొక్క అనుభవాలు కానీ, అతను ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడి చాలామందికి ఆరోగ్యంలో ఉన్న విలువలన్నీ కూడా ఎంతగానో చెప్పారు. అలాంటి యొక్క వారి మీద ఉన్న వార్డుని అమితాబ్ బచ్చన్కి ఇవ్వటం అనేది చాలా సంతోషమైనది. సరైన పునస్కారం సరైన పర్సన్కి చేస్తున్నారు. అక్కినేని వారి జాతీయ పురస్కారం అమితాబ్ బచ్చన్కి రావడం అనేది ఒక అపూర్వమైన ఘటన, చారిత్రాత్మక సంఘటన అన్నమాట. ఎందుకంటే మీరు సమాన ధీరుడు భారతదేశానికి సంబంధించినంతవరకు అమితాబ్ బచ్చన్, అలాగే తెలుగు వాళ్ళ ప్రాణం అక్కినేని. ఒకప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ఆప్ ఖడేతో కుతుబ్మినార్ బయటతో తాజ్మహల్ అన్నాను. ఇవాళ మహానుభావుని ఈ సందర్భంగా కలవడం నటుడిగా అదృష్టం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇది నా అదృష్టం. తాతగారు చనిపోయిన తర్వాత ఇది మొట్టమొదటి ఏఎన్ఆర్ అవార్డు. ఇది అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం, ఇది మాటల్లో కరెక్ట్గా చెప్పుకోలేము. ఎందుకంటే పర్సనల్గా అంటే నాకు అంటే మా తాతగారి మూలంగా ఎంత యాక్టర్ అవ్వాలనుకున్నానో అది అమితాబ్ బచ్చన్ గారి మూలంగానే, అది ఆయన మూలంగానే, అది ఆయన సినిమాలు చూస్తూ చిన్నప్పుడు తాతగారు ఒకవైపు అమితాబ్ బచ్చన్ గారు ఒకవైపు. సో ఇది దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఒకేజన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇది అమితాబ్ బచ్చన్ గారిని నేను లాస్ట్ టైం నేను ఎప్పుడు చూశానంటే నా ఫస్ట్ సినిమా ప్రేమ కథ ఆడియో రిలీజ్ కోసం ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో దాని తర్వాత అంటే 1999 తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను. అండ్ ఐ జస్ట్ మెట్ హిమ్ అండ్ హీ రికగ్నైజ్డ్ మీ అండ్ హీ టోల్డ్ మీ దట్ హీ కేమ్ ఫర్ మై ఆడియో ఫంక్షన్ అండ్ ఇట్స్ రిమార్కబుల్ మ్యాన్. ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ I just wish my grandfather was around here to see this. Thank you. Thank you all for being here. Ivala chala important day. Andarki Tatkar ANR National Award istunnaru. Ivala Amitabh Bachchan sir ki ivatam jarigindi, jarugutundi. And a legend to a legend, it's a very proud moment. I think family ke kaadu, you know, all Telugu people and andaru, you know, it's a very happy day and I'm very happy and proud to be here. అండ్ తాతగారు నిజంగా హీ వాంటెడ్ దిస్ అవార్డ్ టు బి గివెన్. ఆయన లేనప్పుడు కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని. సో ఫ్యామిలీ అంతా చిన్నమామ అందరూ కలిసి యూనో ది వాంట్ టు డూ ఇట్ ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ అండ్ గ్రాండ్ వే. అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఐ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఈవెంట్ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకమైన ఏఎన్ఆర్ అవార్డు అమితాబ్ బచ్చన్కి ఇవ్వటం చాలా గొప్ప విషయం. మనం మన సౌత్ నుంచి ఒక గొప్ప అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు అంటే సౌత్ నుంచి ఒక గొప్ప అవార్డు, ఒక దాదాపు సాహెబ్ పాల్కే అవార్డు లాగా ఏఎన్ఆర్ అవార్డు కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలి. అందరికీ థ్రూఅవుట్ ఇండియా తెలవాలి సౌత్ నుంచి కూడా ఒక ఏఎన్ఆర్ అవార్డు అనేది ఉంది. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడికి ప్రతి సంవత్సరం ప్రతి గొప్ప వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు, చాలామందికి ఇచ్చారు. ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్కి ఇవ్వటం చాలా గొప్ప విషయం. మన సౌత్కి గర్వకారణం ఏఎన్ఆర్ అవార్డుకి కూడా మంచి గర్వకారణం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏఎన్ఆర్ గారు లేని ఫంక్షన్ ఇది, అద్భుతంగా చేయాలని నాగార్జున గారు ఫ్యామిలీ ఏఎన్ఆర్ ఫ్యామిలీ తయారు చేస్తున్నారు. ఆ అవార్డు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం, అటువంటి మహానటుడికి ఇవ్వటం చాలా గొప్ప విషయం. ఈ అవార్డు ఇంకా ముందు ముందు ఎంతో ఎంతో గొప్ప వాళ్ళకి ఇస్తారు, ఇస్తూనే ఉండాలి. ఇలాగే
ప్రపంచంలోనే ఒక ఏఎన్ఆర్ అవార్డు చిరస్థాయిగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ ది ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ, నాట్ జస్ట్ ది ఏఎన్ఆర్ అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, టు గివ్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ టు మిస్టర్ బచ్చన్, హూ హ్యాస్ ఎన్లైటన్డ్, హూ హ్యాస్ ఎంటర్టైన్డ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్. అండ్ ఇట్స్ ఎ ట్రూ సెలబ్రేషన్. And I'm glad the Akkineni International Foundation is doing this extraordinary event this evening, and it's a real honor and a pleasure to be here. Thank you. ANR National Award ఒక విశిష్టమైనటువంటి అవార్డుగా అది గుర్తింపబడింది. దాదాసాహెబ్ వాల్కే అవార్డు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏ విధంగా అయితే దాదాసాహెబ్ వాల్కే అవార్డు తరతరాలకి ఇంత ప్రాముఖ్యంగా ఉందో, అదే రకంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా తరతరాలకి ప్రాముఖ్యంగా ఉండాలని ఆయనకు ఆలోచన వచ్చి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని దాన్ని 1 కోటి రూపాయల దాకా చేర్చి బ్యాంకులో పెట్టి డిపాజిట్ వేసి దాని మీద ద్వారా వచ్చే ఇంట్రెస్ట్తో 10 సంవత్సరం 5 లక్షల రూపాయలు అవార్డు ఇచ్చి నేషనల్ పర్సనాలిటీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను దానికి ముందు నుంచి కూడా నేషనల్ ఈ అవార్డ్స్ కమిటీకి చైర్మన్గా ఉండడం, అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడం, మరి లతా మంగేష్కర్, దేవానంద్ లాంటి ప్రముఖులకు ఇవ్వడం అవార్డు, ఈ సంవత్సరం అమితాబచ్చన్కి ఇవ్వడం ఒక విశిష్టమైంది, చాలా సంతోషం. ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎలా ప్రేమిస్తారో, అభిమానిస్తారో, అదే రకంగా అమితాబ్ బచ్చన్ని యావత్ భారతదేశం, ప్రపంచం అంతా కూడా గౌరవిస్తారు, అభిమానిస్తారు. మరి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం ఎంతో సముచితంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వరరావు గారు ఇస్ ప్రొడ్యూసర్స్ హీరో, చిన్నప్పటి నుంచి పరిచయం, ప్రేమ్నగర్ తీసిన రోజుల నుంచి, సిపాయి చెన్నై తీసిన రోజుల నుంచి మా నాన్న చెప్పేవారు హౌ ద వాల్యూ దట్ అ హీరో స్టార్ గివ్స్ అ ప్రొడ్యూసర్, అండ్ దట్స్ వాట్ ఈస్ మిస్సింగ్ టుడే. జస్ట్ లైక్ హౌ వీ మిస్ హిమ్, వీ ఆల్సో మిస్ ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ పీపుల్ లైక్ హిమ్ అండ్ others great actors have brought. He's done so much for the Telugu film industry, he's done so much for Hyderabad, the Telugu industry raataniki he's been such a lead player, plus he great award institute chesaru, and Mr. Bachchan also a man who cares so much about cinema, who lives dreams Indian cinema, and him getting the award is but natural. And congratulate both these great people. Thank you. ANR gar award Amitabh Bachchan gariki ivvatam chaala chaala santoshanga undi, kani Akkineni gar kuda unte asalu ee panduga inko rakamga undedi. Akkineni garini chusi tarinchina vanni andagada ani pilichevaru, nanu babu mon ani eppudu pilichevaru garu. అలాంటి అక్కినేని గారు లేని ఫస్ట్ ఫంక్షన్ ఇది, బాధగా ఉంది. ఆ ఫిగర్ను ఆ నడకను చూసుకొని మురుసుకునేవాని నేను చాలా సందర్భాల్లో, అది చూసి అది చూసి ఆ నడక చూడు అనుకునేవాడిని. అలాంటి అక్కినేని గారు లేని లోటు అది తీరదే కాదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతూనే ఉంటారనుకోండి, కానీ అమితాబ్ గారికి ఈ అవార్డు మాత్రం గ్రేట్. సెలెక్ట్ చేసినందుకు సెలెక్టర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి గురించి 2 మాటలు మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. లాంగ్ లివ్ అక్కినేని. అసామాన్యుడిగా మారిన తర్వాత అది ఇంకా ఆ స్థాయిలో ఉన్నోళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఏఎన్ఆర్ అవార్డుని క్రియేట్ చేసి ప్రతి సంవత్సరం ఒక గొప్ప వ్యక్తిని, కళల సంబంధించిన గొప్ప వ్యక్తిని సత్కరించడం అనేది ఆయన దార్శనికతకు, ఆయన మానవత్వానికి, ఆయన దాతృత్వానికి నిదర్శనం. నాగేశ్వరరావు అంటే ఉందా ఇక్కడ? అక్కడ నాగేశ్వరరావు మాకు చాలా చిన్న వయసులో పరిచయం, 1960. ఎందుకంటే ఆయన మా ఇంటికి సినిమాల్లోకి రాకముందే, సినిమాలు రాకముందు మా ఇంటికి వచ్చేవారు. అలాగే నేను నటుడిని అవ్వాలనుకుంటే నాకు సుడిగుండాల వేషం కూడా ఇచ్చారు ఆయన. కానీ తర్వాత రచయిత అయిపోయాం అనుకోండి. బట్ మాకు మా చాలా ఆప్తులు నాగేశ్వరరావు. మా ఇంట్లో మా వాడ ఎన్టీఆర్ అభిమాని, నేను ఏఎన్ఆర్ అభిమాని. అదే ప్రతి ఇంట్లో అప్పుడు అట్లా ఉండేవి ఆ కొట్లాటలు అవన్నీ. కానీ
మహానటుడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఆయనతో కలిసి ఆఖరి పూట మేము దిగాం. దురదృష్టం ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం లేకపోవడం. కానీ ఆయన లేకపోయినా ఆయన పేరుతో ఇచ్చే అత్యద్భుతమైన అవార్డు ఈ సంవత్సరం అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళు ఎంత గొప్ప నటులు, ఆయన ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అంత గొప్ప నటుడు. ఆయన అవార్డ్స్ పెట్టిన తర్వాత ఏం కదా ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫస్ట్ తీసుకున్నాను నేనే. ఆయన ప్రత్యేకంగా పిలిచి రావాలి అంటే అవార్డ్స్ అప్పుడు తీసుకున్నాను కదా. నేను మళ్ళీ నా పద్ధతి మార్చి పాలసీ మార్చి ఆయన కోసం అవార్డు తీసుకోవడం జరిగింది. ఆయనకి నాకు చాలా అంటే ఆప్యాయత అనురాగం అని చెప్పలేను కానీ ఆయన వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ లైఫ్. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి వెళ్ళడం, ఆయన ఎక్కడున్నా నాకు ఫోన్ చేయడం, ఇక ఆయన అవార్డు తీసుకోవడానికి అమితాబ్ బచ్చన్ గారిని ఎంచడం చాలా సంతోషం. ఎందుకంటే అమితాబ్ బచ్చన్కి నాకు ఏంటంటే ఆయన సినిమాలు నేను చాలా చేశాను. ఒకప్పుడు నన్ను అన్ని రెబల్ స్టార్ అంటూ ఆంధ్ర అమితాబ్ బచ్చన్ అని కూడా అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అంటున్నారు అప్పుడప్పుడు. ఫస్ట్ ఆయన కౌన్ బనేగా కరూరపతి ఆయన తీసినప్పుడు ఆయన చేసినప్పుడు అందులో క్వశ్చన్ ఎవరు సినిమా హీరో మొదటిసారిగా లేదు కేంద్ర మంత్రి అయ్యాడు అని, మొదటిసారిగా కేంద్ర మంత్రి అయిన హీరో ఎవరు అని. అందులో సునీల్ దత్తు, శత్రుఘ్న సిన్హా, వినోద్ ఖన్నా, కృష్ణమరాజు అని వేశారు. అప్పుడు అందరూ కొంతమంది చెప్పలే పేరు, బట్ కృష్ణమరాజు ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదట సినిమా హీరోల్లో కేంద్ర మంత్రి అయింది నేను ఒక్కడే నేనే. ఆ తర్వాత మిగతా అందరూ చాలామంది అయ్యారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచి మనిషి అంటే క్యారెక్టరే కాదు మనస్తత్వం కానీ అంటే చాలా గొప్ప మనిషి. అటువంటి వాడికి తెలుగులో ఇక్కడ హైదరాబాద్లో ఈ నాగేశ్వరరావు గారి అవార్డు ఆయనకి ఇవ్వడం అనేది చాలా 100% రైట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈరోజు నా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు రోజున అమితాబ్ గారిని సెలెక్ట్ చేసుకుని వారిని గౌరవించడం జరుగుతుంది. నాకు పర్టికులర్గా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అక్కినేని కుటుంబంలో ఒకడినే. నేను నాగేశ్వరరావు గారు మా తండ్రి గారు చాలా కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. సో ఇటువంటి సమయంలో వీఆర్ షేరింగ్ ది హ్యాపీనెస్. అండ్ నాగేశ్వరరావు గారి గురించి నేను చెప్పాల్సిందేం లేదు. ఈజ్ అ లెజెండ్. నోబడీ కుడ్ అచీవ్ దోస్ హైట్స్, నోబడీ కుడ్ డూ వాట్ హీ హస్ డన్. అండ్ అదే కాకుండా ఆయన వృత్తి రూపంగా సంపాదించిన డబ్బు కూడా మళ్ళీ అగైన్ ఇండస్ట్రీ కోసం అని, ఇండస్ట్రీలో పైకొచ్చే వాళ్ళ కోసం అని కానీ చాలా సేవ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎంతో సినిమా పరిశ్రమకి గొప్ప సపోర్ట్ అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ టుడే అమితాబ్ బచ్చన్ జీ ఈజ్ గోయింగ్ టు బి ఆనర్డ్ అండ్ హీఈస్ మేడ్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. సో ఐ వెరీ మచ్ టేక్ ది హ్యాపీనెస్ షేరింగ్ ది హ్యాపీనెస్ ఆఫ్ హిస్. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారి కుటుంబంతో, ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారితో చిన్ననాటి నుండి అంటే నాన్నగారు హైదరాబాద్ రాష్ట్రంలో మంత్రిగా ఉండేటువంటి రోజుల్లో వారు ఎంతో చొరవ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకి నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా హైదరాబాద్కు రావడం, వారితో పాటు తాతినేని ప్రకాశరావు గారు హైదరాబాద్కు రావడమే కాకుండా వారు మా ఇంట్లో హౌస్ గెస్ట్గా కూడా ఉండినటువంటి విషయం నాకు బాగా జ్ఞాపకం ఉంది. 60 సంవత్సరాలు కావస్తుంది చాలా చిన్న పిల్లవాడిని ఆ రోజుల్లో.
ఆనాటి నుంచి నాగేశ్వరరావు గారు మొట్టమొదటి సినిమా రంగంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రముఖులు హైదరాబాద్కి రావడానికి మద్రాసు నుండి ఇక్కడికి రావడానికి దానికి కూడా చెప్పాలంటే నాన్నగారే కారణం వారి ప్రోత్సాహం వలన వారి ఒత్తిడి వలన నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ కావడం నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు రావడం దాంట్లో కూడా నాన్నగారికి ఉన్నటువంటి సంబంధం ఈ రకంగా నాగేశ్వరరావు గారితో ఉన్నటువంటి సంబంధం చాలా పాతది ఒక కుటుంబ సభ్యునిగా ఎప్పుడూ మేము వారు నన్ను కానీ మేమంతా కూడా వారిని గౌరవించుకునేటువంటి వారం వారి ఆత్మీయత వారి ప్రేమ ఎంత చివరి రోజుల్లో కూడా నాన్నగారి ఏ కార్యక్రమం జరిగినా వారు తూచా తప్పకుండా రావడం వారి చనిపోవడం గత సంవత్సరం ఎంతో పెద్ద తీరని లోటుగా యావత్ సినిమా ప్రపంచానికి వారి పేరున ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా సినిమా ప్రముఖులను గౌరవించడం చాలా సంతోషం అదే నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో వారు వారి కుటుంబ సభ్యులంతా కూడా నాగేశ్వరరావు గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ జరుపుతూ పోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఆ మహనీయుడికి ఈ సందర్భంగా నా శ్రద్ధాంజలిని ప్రకటిస్తున్నాను. దాదాపు వారి గురించి తెలియనిది కానీ వారి గురించి వినని వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ఉంటారని నేను అనుకోను. నాకు వారితోటి అనుబంధం ఏమిటి అని అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి అని బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన సందర్భంగా మొదటిసారి వారు లేకుండా వారి అవార్డుని ఫ్యామిలీ అందరూ ఎంత నీట్గా చక్కగా దగ్గరుండి వారి పేరు నిలబెట్టేటట్టుగా ఈవేళ ద ఇండియన్ సినిమా లెజెండ్ ఐ కెన్ సే ఇంటర్నేషనల్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారికి ఈవేళ అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు ఇవ్వడం నిజంగా అంటే స్పెషల్ ఏం కాదు, అది న్యాచురల్గా జరిగిపోతున్నటువంటి విషయంలాగా భావిస్తున్నాను నేను. కాకపోతే వారు మాకు గ్యారంటీ ఇచ్చారు ఇంకొక 5-6 సంవత్సరాలు ఉంటారని. అయితే ఆయన బహుశా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు నాకు తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మా మధ్య లేకపోవడం మాత్రం ఇవాళ లోటే. ఆ లోటుని మేమందరం కలిసి ఒకరినొకరిని ఓదార్చుకుంటూ ఈవేళ అమితాబ్ బచ్చన్ గారికి ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వటం నిజంగా మనందరం గర్వించవలసిన విషయం. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉండటం అది నా పూర్వజన్మ సుకృతం. నమస్కారం. మహానహుడి పేర మరొక మహానహుడికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు సహజ నటుడు, అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా, అందుకని ఇద్దరికి ఆ రకమైన యొక్క నటనా పోలికలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇచ్చారు. నాగేశ్వరరావు గారికి రామారావు గారు చిన్నప్పటి నుంచి నేను వారిద్దరి అభిమానులు, తెలుగు కళామ తల్లికి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అలాంటి నాగేశ్వరరావు గారి పేరుతో ఈ అవార్డు ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం ప్రతిభా పాటవారు గుర్తింపుకి మంచి నటులను అవార్డుతో సత్కరించడం చాలా సంతోషం. వెల్ దిస్ ఈజ్ ఒక స్పెషల్ ఒకేషన్ అండ్ ఏఎన్ఆర్ గారి పేరుగా అమితాబ్ బచ్చన్ గారికి ద ఫస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండ్ అది ఇక్కడ తెలుగులో అయితే ద లెజెండ్ హూస్ జస్ట్ పాస్డ్ అవే ఈ స్టిల్ వెరీ ఫ్రెష్ ఇన్ అవర్ మెమరీస్ అండ్ బచ్చన్ గారి గురించి మాట్లాడంటే అది తక్కువ మందికి వచ్చే అవకాశం నాకు వచ్చింది. నేను ఆయనతో డిపార్ట్మెంట్ అనే సినిమా చేశాను హిందీలో అండ్ ఐ హోపింగ్ దిస్ అవార్డ్ కంటిన్యూస్ అండ్ మెనీ మెనీ మోర్ లెజెండ్స్ కమ్ బై. థ్యాంక్ యూ. ఏఎన్ఆర్ గారు
వాళ్ళ కుటుంబం మా కుటుంబం చాలా సంవత్సరాల నుంచి వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. మా తాతగారు పి రాజగోపాల్ నాయుడు గారి నుంచి మా అమ్మగారు గల్లా అరుణకుమార్ గారు ఏఎన్ఆర్ గారితో క్లోజ్నెస్ అఫెక్షన్ ఇస్ సంథింగ్ దట్ విల్ నెవర్ ఫర్గెట్ హిమ్. అండ్ టుడే ఇఫ్ ఐఎమ్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్ ఇట్స్ యాజ్ మచ్ అన్ ఆనర్ టు మీ యాజ్ టు హిమ్ అండ్ టు ఆల్ తెలుగు పీపుల్ టు రిమెంబర్ హిస్ నేమ్. అండ్ ఎస్పెషలీ టుడే అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు ఇచ్చిన దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద ఒకేషన్. థ్యాంక్ యూ. ద గ్రేట్ లేట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు పేరు మీద శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు ఇస్తున్నారు. ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది. కానీ ఈరోజు శ్రీ నాగేశ్వరరావు గారు మనతో లేరు అన్నది బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ అవార్డు ఇలాగే ఈ అవార్డ్స్ కొనసాగుతూ ప్రతి ఒక్కరికి ఇండియాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పేరుతో అవార్డు ఇస్తున్నారు. ఇది 100 ఏళ్ళు ఈ అవార్డ్స్ ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ అమితాబ్ బచ్చన్ గారితో కూడా నేను ఒక సినిమాలో నటించాను. సో ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ హీ డిజర్వ్స్ ఇట్. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ అవార్డు పురస్కారం అక్కినేని నేషనల్ అవార్డు అమితాబ్ బచ్చన్ గారికి రావటం అనేది చాలా ముదావహం. అండ్ మా అందరూ కూడా ఇది ఒక పండుగ రోజులాగా అనిపిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే 80 సంవత్సరాల చరిత్ర ఈ తెలుగు చలనచిత్రకు ఉంటే అందులో 70 సంవత్సరాల చరిత్ర అక్కినేని నాగేశ్వరరావు గారిది. ఆయన సినిమాలు, ఆయన శిఖరాగ్రపు ప్రాయపు వ్యక్తిత్వం, ఆయన అందుకున్న పురస్కారాలు ఇవన్నీ ఎన్నో. అలాంటి వ్యక్తి అన్ని పురస్కారాలు నాకే కావాలి అనే భావంతో కాకుండా నాలాగా మరి ఎంతోమందికి ఈ పురస్కారం మూలంగా వాళ్ళకు ఒక ఉత్సాహపరచాలి అంటూ ఆయన పీక్లో ఉండగానే ఒక అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు ప్రకటించడం ఈ భారతదేశ చలనచిత్రలో పరిశ్రమలో ఎవరైతే అత్యున్నతమైనటువంటి సేవలు అందించారో అలాంటి వారికి ఈ అవార్డు ఇవ్వటం అన్నది నిజంగా చాలా చాలా గర్వించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. ఆయన విశాల హృదయానికి ఇది ఒక నిదర్శనం. 2005 నుంచి ఈ అవార్డు ఇవ్వటం ప్రారంభించారు. అయితే గత అవార్డులకేను ఈ అవార్డు కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు గారిని మనం మిస్ అవుతున్నాం. ఆయన ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా సరే ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఆయన వారసులు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా గర్వపడే స్థాయిలో ముందుకు తీసుకెళ్ళటం చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఆయన ఎక్కడ సరే ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయని నేను భావిస్తున్నాను. ఈ రోజున అమితాబ్ బచ్చన్ గారికి ఈ అవార్డు ఇవ్వటం అన్నది ఇది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు మరింత ప్రతిష్టగా మరింత ఎన్హాన్స్ అయిందని చెప్పొచ్చు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వటం మూలంగా. చాలా సంతోషం. అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి దీన్ని యాక్సెప్ట్ చేయటం కూడాను ఈ యొక్క జాతీయ స్థాయిలో ఈ అవార్డుకి మరింత గుర్తింపు లభించిందని మరింత గౌరవం లభించిందని సందర్భంగా భావిస్తూ దీనికి సంబంధించిన అవార్డు కమిటీ వారికి ముఖ్యంగా నాగార్జున వెంకట్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, చాలా హ్యాపీగా ఉన్నాను దట్ నేను ఈ జనరేషన్లో పుట్టాను. ఒక గ్రేట్ గ్రేట్ మ్యాన్తో కలిసి పనిచేసాను ఏఎన్ఆర్ గారు. హీఈస్ డెఫినెట్లీ మిస్డ్ అలాట్ అండ్ టుడే ఈజ్ అ వెరీ గుడ్ డే టు రిమెంబర్ హిమ్. ఇట్స్ నాట్ లైక్ వీ రిమెంబర్ హిమ్ ఎవ్రీ డే, బట్ టుడే ఈజ్ స్పెషల్, ఎస్పెషలీ సిన్స్ ది ఏఎన్ఆర్ అవార్డ్ గోస్ టు అమితాబ్ సార్, అనదర్ లెజెండ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ అండ్ హ్యాపీ టు బీ హియర్. కాంట్ వెయిట్ ఫర్ ది ఈవెంట్ అండ్ గాడ్ బ్లెస్ ది ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఏఎన్ఆర్ గారిని తెలుగు ప్రేక్షకులందరూ ఎంత గౌరవించారో ఆ గౌరవాన్ని నిలబెట్టేలా వారి కుటుంబ సభ్యులందరూ ఈ అవార్డుని ఇవ్వడం చాలా ఆనందించవలసిన విషయం. ఆ అవార్డుని అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఒక లెజెండరీ పర్సన్కి ఇవ్వటం ఇంకా ఆనందించాల్సిన విషయం. చాలా సంతోషంగా ఉంది. అక్కినేని గారి పేరు చిరస్థాయిగా ఉండిపోయేలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ అవార్డుని ప్రవేశపెట్టడం, ఇలాగే ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఫంక్షన్ ఇంకా బాగా జరగాలి, ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ముందుగా మీడియాకి అందరికీ నమస్కారం.
అయితే నా ఇన్స్పిరేషన్ యాక్టింగు ద గ్రేట్ స్టార్ నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసి ఇండస్ట్రీలో ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పి రావటం జరిగింది. సో ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను 1975లో షోలే సినిమా చూసి గబ్బర్ సింగ్ డైలాగ్ నేర్చుకొని ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. దాంట్లో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, అమ్జద్ ఖాన్ క్యారెక్టర్ కానీ, అలాగే ధర్మేంద్ర క్యారెక్టర్ కానీ చాలా అద్భుతం. సో మా కామెడీకి సంబంధించిన మా కామెడీన్స్ అంటే నాగేశ్వర గారికి చాలా ఇష్టం. సో ఈ ఫంక్షన్కి మమ్మల్ని పిలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు నాగార్జున గారికి, అలాగే ఆల్ ది బెస్ట్ అమితాబ్ బచ్చన్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటర్నేషనల్ అవార్డ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు చూసుకుంటే నాగేశ్వరరావు గారు లేకుండా జరుగుతున్న ఫంక్షన్ కానీ, ఆయన భౌతికంగా లేరు అనిపిస్తుంది తప్ప ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోనూ కళ్ళల్లోనూ ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోనూ చూస్తుంటే నాగేశ్వరరావు గారు అణువణువున అనుక్షణం కనిపెట్టుకుని ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం వల్ల నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఆయన ఈ అవార్డు పెట్టడానికి ముందరే ఇదొక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని ఊహించుకొని పెట్టారు. లేకపోతే ఎంతసేపు మన తెలుగు వాతావరణం, మా అయితే తమిళ వాతావరణం ఉండేదేమో. అది నార్త్ కూడా విస్తరించి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి వైజయంతిమాలని కానీ, హేమమాలిని కానీ, తర్వాత మన దేవానంద్, లతా మంగేష్కర్, శ్యామ్ బెనగల్ ఇంతమందికి విస్తరింపజేస్తారంటే నార్త్ సైడు మనకున్న, అసలు ముఖ్యంగా నార్త్ అవార్డ్స్లో మనకు చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది, మన గురించి తక్కువ అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాలన్నీ పోవడానికి నాగేశ్వరరావు గారి అవార్డు అన్నది ఒక నాందిగా నేను అనుకుంటున్నాను. ఇదివరకు ఉంది, నాగేశ్వరరావు గారు దాదా ఫాల్కే అవార్డు కమిటీ మెంబర్గా ఉన్నంతకాలం మన తెలుగు వాళ్ళ కీర్తి పతాకం అక్కడ ఎగిరింది. ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసేందుకు ఎవరు లేరు. అది నార్త్లో మన తెలుగు వాళ్ళని రిప్రజెంట్ చేయాలి అంటే ఒకే ఉన్న ఆయుధం నాగేశ్వరరావు గారి ఇంటర్నేషనల్ అవార్డు. అది ఈ సంవత్సరం ఆయన లేకపోయినా కంటిన్యూ అవ్వడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం, ఆయన సమకాలీనుడు కాకపోయినా అంత ఛార్ము, అంత విస్తృతమైన ప్రచారం ఉన్న నటుడు కాబట్టి ఆయనకి ఇవ్వడం అనేది చాలా సమంజసం. నాగేశ్వరరావు గారు ఈ విషయంలోనూ, ఆయన లేకపోయినా ఆ అవార్డు కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుందని నాగేశ్వరరావు గారు ఎప్పుడో చెప్పారు. వారి పుత్రులు కానీ, మనవలు, మనవరాళ్ళు అందరూ కలిసి కొనసాగించడం చాలా అభినందించదగ్గ విషయం. ఐ థింక్ ఇది ఒక చాలా మంచి ఈవెంట్. ఏఎన్ఆర్ గారికి నేషనల్ అవార్డ్, యునో, ఇట్స్ బీయింగ్ టేకన్ బై ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఐ థింక్ అచీవ్మెంట్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఆనర్ దట్ అమితాబ్ జీ ఈస్ టేకింగ్ ద అవార్డ్. నేను ఇద్దరికి చాలా పెద్ద ఫ్యాన్ అండ్ ఐ హావెంట్ అన్ఫార్చునేట్లీ మెట్ ఏఎన్ఆర్ గారు, కానీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.